నడుముకి ఒక ప్రాబ్లం ఉంది, మోకాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది. వెళ్ళాను. మెయిన్ పాయింట్ ఏంటంటే, నాకు వచ్చిన కామెంట్స్ లో 50% కంటే ఎక్కువనే ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళండి, చూపించండి అని చెప్పారు. అలాగే మా ఫ్రెండ్స్ కూడా, ఒక అమ్మాయి ఉంది డబ్బింగ్ ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్ సంధ్య అని, తను ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. తను కూడా, తను కాల్ చేసి తను కూడా చెప్పింది, విజయ్ ఇప్పుడు నాకు బాగుంది, ఇప్పుడు నేను చేయించుకుంటున్నాను, నేను కొంచెం నడవగలుగుతున్నా, చాలా బాగా చేస్తున్నారు, నువ్వు వెళ్ళు ఫస్ట్ అక్కడికి అనేసరికి, తను చెప్పేసరికి నేను అసలు ఏం ఆలోచించలేదు, ఏ మాత్రం వెంటనే వెళ్ళిపోయాను. ఎందుకంటే తను మొత్తం టోటల్ బెడ్ మీదే అనమాట, ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తుంది ఆమె ప్రాబ్లమ్. ఆమె చెప్పేసరికి ఆ డాక్టర్ దగ్గరికి ఇవ్వండి, పేరు మీకు నేను వీడియోలో చూపించాను కదా, అక్కడికి వెళ్ళాను అనమాట. ఆయన ఎక్స్రేలు రాశాడు, ఎక్స్రేలు చేయించాను. హాస్పిటల్ పేరు ప్రేమ్ ఫిజియోథెరపీ. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ విజయ దుర్గని మీ ముందుకు వచ్చేసాను. ఏంటండి అందరూ డల్గా కూర్చున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? డబ్బులు లేవా, ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ అందరికి ఒక శుభవార్త, ఒక యాప్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. యాప్ పేరు ఏంటంటే రమ్మీ సర్కిల్. రమ్మీ సర్కిల్ అనేది యాప్లో మీరు మంచిగా గేమ్ ఆడి గెలుచుకోవచ్చు. 100% సురక్షితమైన యాప్ అండి ఇది, చట్టరీత్యా కూడా మనకి మంచి యాప్ ఇది. ఈ యాప్లో 1 కోటి మంది దాకా గేమ్స్ ఆడుతున్నారు, సబ్స్క్రైబ్ చేసేసుకొని ఈ గేమ్ని డౌన్లోడ్ చేసుకొని ఆడుతున్నారు. ఈ గేమ్ మనం డౌన్లోడ్ చేసుకుంటే బోనస్గా up to 2000 rupees మీకు స్టార్టింగ్ వాళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చినప్పుడు మీరు గేమ్ని ఎలా ఆడాలి, నేను ఆడగలనా లేదా అని డౌట్ మీకు వద్దు. ఎందుకంటే తినగ తినగ వేము తీయగా నుండు, అలాగా మనం ఆడుతూ ఉంటే గేమ్ అనేది మనకు వచ్చేస్తుంది గేమ్. కాబట్టి మీరు ప్రయత్నిస్తూ ఉండండి, గేమ్ ఆడుతూ ఉండండి, ఆడుతూ ఉంటే మీరు గెలిచేస్తారు. ఈ up to 2000 దాకా ఇచ్చే బోనస్ అమౌంట్ మీకు పేటిఎం కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇలాగా వీటిలో నుంచి మన అకౌంట్లో మనం దాన్ని చేసుకోవచ్చు. కాబట్టి అందరు ఇంకెందుకు ఆలస్యం అండి, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుందాము. డౌన్లోడ్ చేసుకొని up to 2000 దాకా మనం బోనస్ గెలుచుకుందాం, ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా మనము ఈ రమ్మీ సర్కిల్ని డౌన్లోడ్ చేసుకొని, నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకొని గేమ్ని ఎంజాయ్ చేయండి. అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఏంటంటే మనం ఈ గేమ్ మన రెస్పాన్సిబిలిటీతో, మన నాలెడ్జ్తో మనం డిస్కస్ చేస్తూ ఈ గేమ్ ఆడాలి. అంత మంది రిస్క్, మన నాలెడ్జ్. నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ మొత్తం నేను పెడతాను. నిజంగా చాలా బాగా చూస్తున్నారు. మీరు కూడా ఎవరికైనా ప్రాబ్లం అయితే వెళ్ళండి. నేను ఫస్ట్ పోయేటప్పుడు చాలా అంటే చాలా భయంగా వెళ్ళాను. నాకు ఏమైంది, ఏంటి అసలు, అది ఇది అని చాలా భయపడుతూ వెళ్ళాను. కానీ ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉన్నాను. ఎందుకంటే ప్రాబ్లం ఏంటో తెలిసింది. మెయిన్ పాయింట్, 2-3 times యాక్సిడెంట్ అయింది, బండి మించి పడిపోయాను. దానివల్ల నా స్పైనల్ కాలర్ ఏదో అంటారు కదా, ఇంక వెన్నుముక, అది చాలా స్ట్రెయిన్ అయిపోయి చాలా అరిగిపోయింది. ఇంకా ప్రెజర్ మొత్తం కాలు మీద పడిపోయి ఈ నరాలు అన్నీ, ఈ బొక్కలు అవన్నీ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి కొంచెం అరుగుదల ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే ప్రెజర్స్ అంతా దాన్ని తీసేసరికి నొప్పి చాలా. కొంచెం రెస్ట్ బాగా తీసుకోవాలి, ఇంకా నీళ్ళు కూడా బాగా తాగాలి, టైం టు టైం ఫుడ్ తినాలి, అప్పుడు నేను ముందు విజయలాగా అయిపోతాను అని గ్యారంటీ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినాం కదా మా, మీకు నడుము ఎక్సర్సైజ్ చేసినాం కదా, నడుములో ఈ ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచో ముందు నుంచే ఉంది. మీరు చెప్పిన దండం పడ్డారు కదా, 3-4 సార్లు పడ్డారు. ఆ పడటం పడినప్పుడు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది మీకు. అదొకటి. ఇంకోటి, మోకాళ్ళు ఏంటంటే ఆ వెయిట్ మోకాళ్ళ మీద పడి ఆ మోకాళ్ళ మీద స్ప్రెయిన్ అయిన ఉంటుంది. జాయింట్ మీద ఒకటి, లిగమెంట్స్ ఒకటి, కనెక్టింగ్ టిష్యూ ఉంటుంది కదా, దాని మీద
సో నడుది ఒక ప్రాబ్లం ఉంది, మోకాళ్ళది ఒక ప్రాబ్లం ఉంది. ఈ రెండు ప్రాబ్లం కలిసి ఒకసారి బయటపడింది మీకు. అంటే ఇప్పుడు సడన్ గా వచ్చింది కాదు, ఆల్రెడీ ఉండింది ముందు. ఇప్పుడు ఏదో యాక్టివిటీలో బయటపడింది. సో అది పెద్ద భయపడేది ఏం లేదు, మీ ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది. ఎలా రెక్టిఫై చేస్తామంటే, ఇప్పుడు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చాము, ఒక 10 రోజులకి అయిపోయింది కాదు. ఈ ట్రీట్మెంట్ తర్వాత మీరు లైఫ్ లాంగ్ అది పనికొచ్చేటట్టు, ఓ 10 డేస్ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ మీకు మళ్ళీ నెలతో నొప్పులు రావటం అలా కాదు. మేము చేసే ట్రీట్మెంట్ మీకు లైఫ్ లాంగ్ పనికొచ్చేటట్టు అలా ఉంటుంది. అది మీ స్పైన్ సంబంధించింది కానీ, అది మీకు సంబంధించింది కానీ, ఏ ప్రాబ్లం అయినా సరే అది సెట్ చేస్తాం. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. అందరా వెన్నుపులకు సంబంధించి, మోకాలకు సంబంధించి ఏ ప్రాబ్లం అయినా సరే నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను అంటే దానికి గ్యారంటీ తీసుకుంటా మళ్ళీ రాదు అని. ఇది రిపోర్ట్స్ అన్ని, ఇంకొక 2-3 ఉన్నాయి చేయించుకునేది, అవి చేయించాలి. మీ అందరికి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నా, ఎందుకంటే నేను ఎలోన్ గా ఫీల్ అవుతున్నాను కాబట్టి ఈ వీడియో చేశాను. కానీ ఇంత మంది బ్లెస్సింగ్స్ క్రిస్టియన్స్ వాళ్ళు ఎవరెవరైతే ప్రేయర్ చేస్తున్నాను, ఆ జీసస్ ని నమ్ముకోండి మీకు మంచి జరుగుతుందని కామెంట్ చాలా మంది పెట్టారు. వాళ్ళందరి కామెంట్ నేను చదివినప్పుడు నిజంగా మా నాన్న గుర్తుకొచ్చాడు నాకు. ఎందుకంటే మా డాడీ క్రిస్టియన్స్ లో కన్వర్ట్ అయిపోయారు కదా, బాప్తిజం తీసుకున్నారు, మా నాన్న యేసుప్రభుని నమ్ముకున్నారు అనమాట. అందుకు మీ కామెంట్ చదివినప్పుడు అంతా మా నాన్న గుర్తుకొచ్చాడు. ఇంకా బాబా భక్తులు, అందరు భక్తులు, దేవుళ్ళు నిజంగా అందరు ప్రతి ఒక్క దేవుణ్ణి బాగా కోరుకొని నేను మంచిగా ఆయన అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తి కోరుకుంటున్నారు కదా. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఇంకా ఎప్పుడు నేను అనుకోను ఒకదాన్ని నేను ఎలోనని ఫీల్ అవ్వను, ఎందుకంటే మనిషి అన్నాక వెళ్ళిపోతుంటారు డిప్రెషన్లో. చాలామంది నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు, చాలామందికి నేను ఇన్స్పిరేషన్. బట్ ఎక్కడో అక్కడ నేను కూడా ఇట్లా ఏమంటారు, లోగా ఫీల్ అవుతూ, ఎలాగో ఫీల్ అవుతూ నేను కూడా కొంచెం డిప్రెస్ అవుతూ ఉంటాను. బట్ ఎట్లయినా సరే ముందుకెళ్ళాలి, సాధించాలి, బతకాలి అన్న దాంతో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల, ప్లస్ దేవుడు నిజంగా నన్ను వెనకొండి నడుపుతున్నాడు. ఆయనే నన్ను పుట్టించిండు కాబట్టి ఆయనే దగ్గర నుండి చూసుకుంటున్నాడు నన్ను. ఇప్పటికైతే నేను కొంచెం ఏ టెన్షన్ లేకుండా కొంచెం ప్రశాంతత వచ్చింది. కొంచెం రెస్ట్ తీసుకుంటే కాళ్ళ నొప్పి తగ్గిపోతుంది, మళ్ళీ నేను ఎప్పుడులాగా డ్యాన్స్ చేయగలనని అనుకున్నా. ఇప్పుడైతే వీడియోస్ చేస్తా కానీ ఎక్కువ డ్యాన్స్ అయితే చేయలేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను లుమిని పార్క్ వెళ్ళాలి కదా డ్యాన్స్ చేయడానికి. అక్కడికి వెళ్ళాలి కానీ డ్యాన్స్ అయితే చేయలేను. ఒక 1 మంత్ గ్యాప్, అంతే 1 మంత్ గ్యాప్లో బ్యాక్ వచ్చేస్తాను నేను పక్క. అది నేనైతే కరెక్ట్గా అనుకుంటున్నాను. మంచిగా టైం టు టైం అన్నీ తీసుకొని, ఫుడ్ వాటర్ అన్నీ తీసుకొని మంచిగా కొంచెం రెస్ట్ ఇచ్చేసి కాళ్ళకి, తర్వాత మంచిగా అయిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నన్ను బ్లెస్ చేసినందుకు. ఇప్పుడు నేను చాలా బెటర్గా ఫీల్ అవుతున్నాను. ఈ న్యూస్ నేను బాగాలేనప్పుడు ఎందుకు వీడియో పెట్టానంటే, నాకు ఏం చేయాలో తోచలేదు. ఎట్లా అనిపిస్తుంది అంటే డిప్రెస్లో నాకేదో అయిపోయింది, నేను ఇంకా నా పని క్లోజ్, నా చాప్టర్ క్లోజ్, వెళ్ళిపోతానేమో, మీ అందరితో ఒకసారి మాట్లాడేసి అయిపోతుంది కదా పని అన్న ఫీలింగ్లో ఉన్నాను అనమాట నేను. అందుకే ఆ వీడియో చేయడం జరిగింది, లేకుంటే నేను అసలు అట్లాంటి వీడియో చేయకూడదు. కానీ ఎందుకేమో చేసేసాను. ఇప్పుడు ఓకే, నేను బాగున్నాను కాబట్టి నా సంతోషమైన బాధైన ప్రతి ఒక్కటి మీతో నేను షేర్ చేసుకుంటాను. కాబట్టి ఈ సంతోషాన్ని కూడా మీ అందరికి చెప్తే మీ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలుసు. ఎందుకంటే ఇంతమంది నా గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు నేను గెట్ వెల్ సూన్ అని చెప్పేసి. నేను కొంచెం మంచిగా అయిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా, ఇలాగే నన్ను బ్లెస్ చేస్తుండండి. నా ఛానల్ని దయచేసి అందరు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ చిన్ని చిన్ని కామెంట్స్ ద్వారా నాకు చాలా మోటివేషన్ అవుతుంది. నేను అవన్నీ చదువుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు మా ఫ్రెండ్స్ అప్పుడు కృష్ణానగర్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు. అన్ని కామెంట్స్ నేను చదువుతున్నా. అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను బ్లెస్ చేస్తుండండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టేక్ కేర్. నేను కూడా, మీరు కూడా, అందరు బాగుండాలి. బాయ్.